అధ్యక్ష అవకాశం కల్పించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను గౌరవనీయురాలు మహాప్రజ్ఞావంతురాలైన గవర్నర్ గారు రాజ్యాంగబద్ధంగా ప్రసంగం చేసినందుకు వారికి సభ నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా కరువంటూ కాటకం అంటూ కనిపించని కాలాలు ఎప్పుడూ పసిపాపల నిదురకనులలో ముసిరిన భవితవ్యం ఎంతో వీరు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దాసరథి కృష్ణమాచార్యుల ఆ కవితతోనే ముగింపు పలకడానికి కూడా నేను స్వాగతిస్తున్నాను ఇదే సందర్భంలో విద్యారంగంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు చాలా అండస్తున్న సందర్భంలో బదిలీలకు పదోన్నతులకు అనుమతించి ఆ ప్రక్రియ కొనసాగిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను దాంతోపాటు పండిట్లు పేటిలకు కూడా పదోన్నతి ఇస్తామని ఆరు సంవత్సరాల నుంచి ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది దానికి వెంటనే ముగింపు పలకాలని కూడా తమ ద్వారా తెలియజేస్తున్నాను అవకాశం ఉన్నది నేను చెప్తాను సార్ అంటే ఇప్పుడు నన్ను చెప్తే నాకు టైం ఇస్తా అంటే అర్థం గంట చెప్తాను ఇచ్చాను సార్ నేను కోర్టుల కేసులు ఏమున్నాయో బ్రీఫింగ్ సమ్మర్ ఇవ్వమంటే ఇంతవరకు ఇస్తలేరు ఎందుకంటే దాని మీద మనం సలహా చెయ్యొచ్చు అవకాశం ఉన్నది తర్వాత అదేవిధంగా మోడల్ స్కూల్లో ఉన్నారు రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉన్నారు వాళ్ళందరూ కూడా పదోన్నతులు బదిలీలకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నా కేజీబీ స్కూళ్ళల్లో ఉన్న టీచర్లకు కూడా అవకాశం ఉంటే సర్దుబాటుకు అవకాశం ఇస్తే మంచిగా ఉంటుందని తెలియజేస్తున్నా అన్నిటికంటే ముఖ్యంగా మల్లికార్జున అనే టీచర్పై నిజామాబాద్లో మతోన్మాద మూకలు దాడి చేస్తాయి మీద ఇంకా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది అంటే టీచర్ రాజ్యాంగబద్ధంగా బోధన చేయాలి అంటే స్వేచ్ఛ కల్పించాలి అతను రాజ్యాంగబద్ధంగానే బోధన చేశారు ఆ కేసుపై సరైన చర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికేతలుగా మారినామనే మారిన సందర్భం ఉంది అంటే రంగారెడ్డి జిల్లా మూడు జిల్లాలైంది వరంగల్ జిల్లా ఆరు జిల్లాలైంది వారి కూడా సొంత జిల్లాకు తీసుకొచ్చే ప్రయత్నం ఆలోచన చేయాలని భార్యాభర్తలది మొన్న స్కూల్ హస్టర్ది కంప్లీట్ చేశారు అభినందనలు వారితో పాటు ఎజ్యూటి టీచర్లు కూడా ఉన్నారు వారికి కూడా బదిలీ చేస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇక సంపద కేంద్రీకరణ జరుగుతుంది ఆదాన ఏం చేస్తుండనేది మన పత్రికల్లో రోజు చూస్తున్నాం అది ఏం జరిగింది ఎంతమంది నష్టపోతున్నారు అనేది కూడా గమనించాం కానీ తెలంగాణలో కూడా సంపద కేంద్రీకరణ జరుగుతుంది అనేది వాస్తవం అందరి కాదనలేనిది